క్యాష్ మాత్రం రికవరీ అవ్వాల్సి ఉంటుంది. సో దీని సెకండ్ కేసు వచ్చి అక్యూజ్డ్ ప్రసాద్ అని చెప్పేసి అక్కడ లోకల్ విలేజ్కి సంబంధించిన వాళ్ళే. సో దీనికి సంబంధించి మనకి ఆ జయాపురం సిఏ అవతారం గారు అండ్ లావేరి ఎస్ఐ లక్ష్మణ్ అండ్ దీనికి మనకి శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం పోలీస్ సబ్ డివిజన్లో రెండు పోలీస్ స్టేషన్స్లో ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఒకటి గారా పోలీస్ స్టేషన్కి సంబంధించి టోటల్గా మనకి మూడు కేసెస్లో ప్రాపర్టీ రికవరీ అయింది. ఇందులో గోల్డ్ వచ్చి 85 grams గోల్డ్ ఒకటి, అది ఫుల్ రికవరీ అయింది. సిల్వర్ వచ్చేసి 52.5 tulas, అది కూడా మనకి ఫుల్గా రికవరీ అయింది. క్యాష్ వచ్చి 25,000 లాస్ అయింది, అది రికవరీ అవ్వలేదు. చూడి సో దీనికి సంబంధించి త్రీ కేసెస్లో ముద్దాయి వచ్చి నాగరాజు అని చెప్పి ఆయనకి 32 years, నేను మనకి గారా లిమిట్స్లో తర్వాత అతను పొలాకి లిమిట్స్లో కూడా పాత ఆఫెన్సెస్ చేసి ఉన్నాడు. సో దీంట్లో కంప్లీట్గా మనకి సిఐ శ్రీకాకుళం గారు పైడప్ నాయుడు అండ్ ఎస్ఐ గారా జనార్దన్ గారు అండ్ సిసిఎస్ ఎస్ఐ కపూర్ అండ్ మన స్టాఫ్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అలానే సెకండ్ మనకి లావేరు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసులో టోటల్గా 16.5 tulas గోల్డ్ లాస్ జరిగింది. సో అది కంప్లీట్గా రికవరీ చేయడం జరిగింది. ఇందులో మనకి 17,000 rupees క్యాష్ కూడా లాస్ ఉంది, కానీ అది రికవరీ అవ్వలేదు. సో టోటల్గా రెండు కేసెస్ వాళ్ళ పైన అండ్ లోకల్గా గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయి వాటిపైన అండ్ ఒడిశాకి సంబంధించి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి సో వాటి స్పెసిఫిక్ టీమ్స్ని పెట్టి పంపించామని, బికాస్ వాటితో మనకి రూల్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో టీమ్స్ని పికప్ చేసి అది రికవరీ చేయాలి. ఇది కాకుండా బయట స్టేట్ నుంచి వచ్చి చేసిన అఫెన్సెస్ కొన్ని ఉన్నాయి, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ గ్యాంగ్స్ కావచ్చు. ఇక్కడ 2023లో కొన్ని అఫెన్సెస్ ఇక్కడ చేశారు, 24 మార్చ్లో కూడా 2 అఫెన్సెస్ చేశారు. అవి కూడా మనకు ఐడెంటిఫై అయి ఉన్నాయి కాబట్టి 100% టీమ్స్ని పంపిస్తున్నాం అక్కడికి, అది తొందరలోనే డిటెక్ట్ అవుతాయి. సరే, ఈ శాంతికి సంబంధించి రెగ్యులర్ ఇష్యూ